తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం ఒకసారి చూద్దాం అంతకంటే ముందు ఒకటి పెట్టుకున్నాం కేటీఆర్కు సిట్ నోటీసులు ఎప్పుడు రేవంత్ కు ఒక న్యాయం కేటీఆర్కు కు ఒక న్యాయమా అని చెప్పేసి తెలంగాణలో దాదాపుగా ఎనభై శాతం కుటుంబాలకు కుటుంబాల మీద కుటుంబాలు సఫర్ అయ్యే ఇష్యూ లీకేజ్ ఒక్కొక్కటి తవ్వుతూ పోతే వ్యాపం కుంభకోణం అనేది ఒకటి జరిగింది ఇప్పటి వరకు దాదాపు అదే పెద్దది దాన్ని మించిన కుంభకోణంగా ఇది కనబడుతుంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఒకటే పేపర్కు ఇది ఒకే పేపర్ జరిగింది అనుకున్నాం తర్వాత ఇప్పుడు వేసిన నోటిఫికేషన్ల కాడికే లీక్ జరిగింది అనుకున్నాం తవ్వుతూ పోతే తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన అన్ని నోటిఫికేషన్ల పైన కూడా అనుమానాలు వస్తున్నాయి అన్ని నోటిఫికేషన్ల పైన కూడా అనుమానం వస్తున్నాయి సిట్ అధికారులు పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి సిట్ చీఫ్ ఎవరైతున్నారో ఇప్పుడు ఆయనకు కేటీఆర్ బాగుమడికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తే ఆ రోజు ఏమో అనుకున్నాం కాకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పింది వంద శాతం నిజం అనిపిస్తుంది ఎందుకు నిజం అనిపిస్తుంది అంటే లీకేజీ జరిగింది అని చెప్పేసి ఒక తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు తొమ్మిది మందిని కేవలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కనీసం జ్యుడీషియల్ కస్టడీ కూడా తీసుకోలే దాదాపు నలభై లక్షల మంది నిరుద్యోగుల మీద నిరుద్యోగుల భవిష్యత్తును నిర్దేశించే ఈ లీకేజీకి సంబంధించి కనీసం జ్యుడీషియల్ కస్టడీ కూడా తీసుకోలే అప్పుడే కేటీఆర్ సార్ వచ్చేసి దోషులు ఎవరో చెప్పిండ్రు వాళ్ళు ఎట్లా చేసిండ్రో చెప్పిండ్రు వాళ్ళకు శిక్ష వేసేసిండు సిట్ అవసరం లే కోర్టు అవసరం లే విచారణ అవసరం లే ఏది అవసరం లే ఏది అవసరం లేదు ఏముంటుంది ప్రతిపక్షాల బాధ్యత ఈ ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు నిజమా కాదా తేల్చండి అధికారంలో ఉన్నది మీరు కదా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడుతుంటారు అంతే కదా సో ప్రతి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి యో బయటకి వార్తలు వస్తున్నాయి ఇవి నిజమా కాదా చెప్పండి మీ పిఏ సొంత మండలంలో మీ పిఏ ఊరు చుట్టూళ్ళకే వంద మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇవన్నీ వాస్తవాలా కాదా తెలుసండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు కేటీఆర్ ఏం మాట్లాడిండు ఏ ఇద్దరే వ్యక్తులు చేసిండ్రు రు రాజశేఖర్ రెడ్డి ఇద్దరే చేసిండ్రు రు వాళ్ళు ఇద్దరు చేసిన దానికి మేము ఇంత ఇది చేయాలా టీఎస్పీ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి తీర్పిచ్చేసిండు కేటీఆర్ తీర్పే పే ఇచ్చేసాడు లీకేజీ కేసులో ఎవరు లేరు వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరి వల్లే వ్యవస్థ అంతా ఇట్లా అయిపోయింది లీకేజీ జరిగిందని చెప్పేసి ఇక్కడ బయట జరుగుతున్న ప్రచారాన్ని నిరుద్యోగుల అనుమానాన్ని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన సిట్ అధికారి మరి కేసు మొత్తాన్ని తేల్చేసిండు కదా కేటీఆర్కి ఎందుకు ఇవ్వవు నోటీసులు కేటీఆర్ ఏమో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోతాడు నిరుద్యోగుల అనుమానాలు ఇవి ఉన్నాయి అవి తేల్చండి అని చెప్పేసి క్వశ్చన్ చేసిన రేవంత్ రెడ్డి ఇంటికి పోయేమో నోటీసు లేదు మీకు తెలియదా రేవంత్ రెడ్డి ఇంట్లో లేడని రేవంత్ రెడ్డి పాదయాత్ర వేస్తున్నాడని మీకు తెలియదా ఇంటికి వెళ్ళి గోడ కత్తి కేసు వచ్చిండ్రు సిట్ నోటీసులు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఏమనంటే నువ్వు ఆరోపణలు చేసినావు కదా నీ దగ్గరేమన్నా సాక్ష్యాలు ఉంటే తీసుకురా అని చెప్పి మరి కేటీఆర్కి ఏంటి నువ్వు ఎట్లా ఇద్దరు మేము 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 విచారణ చేస్తుంటే మా విచారణ అవ్వకముందే మా విచారణ స్టార్ట్ అవ్వకముందే నువ్వు ఇద్దరే ఉద్యోగులను ఉద్దరే ఉద్యోగుల పాత్ర ఉంది ఇందుట్లా వాళ్ళు ఇద్దరే లీకేజ్ చేసినారని నువ్వు ఎట్లా చెప్తావు మిగతా వాళ్ళు లేరనడానికి నీ దగ్గర ఉన్న సాక్ష్యాలేంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారనడానికి నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటని కేటీఆర్కి ఇవ్వాలి కదా అదే ప్రెస్ మీట్లో కూర్చున్న సబితమ్మకి ఇవ్వాలి కదా అదే ప్రెస్ మీట్లో కూర్చున్న శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వాలి కదా అరే టీఆర్ఎస్ని మించి పోలీస్ వ్యవస్థ తయారైతే ఏం చేయాలి రేవంత్ రెడ్డి మొన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజమైపోయాయి కదా ఒకటి ఏమన్నాడు సిట్ అధికారికి కేటీఆర్ బావమర్దికి అత్యంత సన్నిహితం ఉన్నది అన్నాడు నిన్న మీ నోటీసులు చూస్తే అది అందరికీ అర్థమైపోయింది అది అందరికీ అర్థమైపోయింది ఇంకోటి ఏమన్నాడు ఆ ఇద్దరు వ్యక్తులను కొడుతున్నారు నేర మీరే ఒప్పుకోవాలి ప్రభుత్వ పెద్దల పేర్లు బయటికి చెప్పొద్దని వాళ్ళని కొట్టి వాళ్ళతో ఒప్పిపిస్తున్నారని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు నిన్న రాజశేఖర రెడ్డి కుటుంబం కోర్టుకు మెట్లెక్కింది బయటికి వచ్చింది థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు నేరం ఒప్పుకోమని అని చెప్పేసి సిట్ అధికారులు కోరుతున్నారు అని చెప్పేసి సో ఇక్కడ కేసులో ఇద్దరే ఉన్నారన్న కేటీఆర్ను నమ్మాలా కనీసం కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టేదాకా ఆ జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొని సిట్ని నమ్మాలా రేవంత్ చెప్తున్నాయి నిజాలు అవుతున్నాయి కదా రేవంత్ రెడ్డిని నమ్మాలా సో బీఆర్ఎస్ నేతల మీద టీఆర్ఎస్ నేతల మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయింది తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది నిరుద్యోగులకు పూర్తిగా నమ్మకం పోయింది కనీసం పోలీస్ అధికారులారా మీరైనా కరెక్ట్గా ఉండండి కొంతైనా పూర్తిగా మేము కూడా టీఆర్ఎస్ నేతలకి అన్ని వదిలేసి ముందుకు పోతాం ప్రతిపక్ష నేతలు మాట్లాడితే వాళ్లకు నోటీసులు ఇస్తాం ఏమైతే మీరు ఇచ్చే నోటీసుకు రేవంత్ రెడ్డి భయపడతాడా నూట యాభై కేసులు పెడితేనే భయపడినాడు అంటే ఇంకెవ్వరూ లిక్కర్ కేసు మీద మాట్లాడవచ్చు మా లాంటి ఛానల్స్ ఏమనుకున్నా లేమ్మో రేవంత్ రెడ్డికే నోటీసులు ఇచ్చిండ్రు ఇక లీకేజ్ విషయంలో మేము మాట్లాడితే మాకే నోటీస్ అని అందరు నోర్లు మూసే ప్రయత్నం ఇది రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికే నోటీసులు ఇచ్చి విచారణ క్రమం అన్నారంటే మేమేం మేము లీకేజీ కేసు గురించి ఏదైనా మాట్లాడితే మాకు నోటీసులు వస్తాయేమని చెప్పేసి మేమందరం భయపడి నోరు మూసుకొని కూసునాలే ఇది వాళ్ళ ప్లాన్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక్క ఎగ్జామ్ కూడా కోర్టు మెట్లెక్కకుండా లీకేజ్ కాకుండా పెట్టే స్థాయి స్తోమత లేని మీకు ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇచ్చి విచారణలకు రమ్మంటారా